చైనా ఆర్మీకి పాకిస్తాన్ లో పనింటి అందుకోసం చైనా మంత్రులు పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంతో మంత్రాలు దేనికి జరుపుతున్నారు ఇది కొంతకాలంగా పాకిస్తాన్ లో జరుగుతున్న చర్చలుగా చెప్తున్నారు చైనా ఏదో పెద్ద ప్లాన్ వేసి దాన్ని అమలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఏదీ లేకుండా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని దింపడమేంటే అని కొత్త ఎత్తుగడ మొదలుపెట్టింది పాకిస్తాన్లో చైనా సైన్యాన్ని దింపాలని యోచిస్తోంది దీంతో తెరపైకి సైనిక అవుట్ పోస్టుల ప్రతిపాదన వచ్చింది ఇంకేముంది పాకిస్తాన్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో మంతనాలో మొదలుపెట్టింది వెంటనే పాకిస్తాన్ కీలక మంత్రులతో చర్చలు జరుపుతున్నారు చైనా విదేశాంగ మంత్రి నిజానికి ఇప్పుడు కొలువ తీరిన కొత్త ప్రభుత్వం చైనా కంటే అమెరికాతో కలిసి ఉంటేనే ప్రయోజనాలు ఎక్కువని తెలుస్తోంది ఇది గుర్తించిన చైనా తాము ఎన్నాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చిన అప్పుల గురించి ప్రస్తావించిందని సమాచారం అప్పు తీర్చకపోతే అప్పిచ్చిన వాడి డిమాండ్లకైనా తలొగ్గాలి అని కొత్త ప్రభుత్వానికి సూచనలు చేసింది ఇప్పుడు పాకిస్తాన్ నిర్మించింది పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ పాలన కొనసాగినప్పుడు చైనాతో తమ మిత్రత్వం తేనె కంటే మధురమని హిమాలయాల కన్నా ఎత్తైనవని ప్రశంసించేవారు తమ బంధం ఇనుమ కన్నా గట్టిదని చెప్పేవారు అదే సమయంలో చైనా నుంచి నేతలకు మడుపులు కూడా అందాయి దాంతో చైనా పాకిస్తాన్ లో నిర్మించబోయి అనవసర ప్రాజెక్టులను అనుమతించింది పాకిస్తాన్ అసలు అవసరమే లేని ఎన్నో వాటికి ఖర్చు చేసే మొత్తాలు పాకిస్తాన్ కు తమ దేశపు బ్యాంకుల ద్వారా అప్పు పేరిట జమ చేసింది చైనా ఇలా విజయవంతంగా పాకిస్తాన్ ను అప్పుల ఊబిలో దింపింది డ్రాగన్ ఇప్పుడు పాకిస్తాన్ దివాలా అంచుల దాకా వెళ్లిపోయింది దీంతో చైనా తాను పాకిస్తాన్ కోసం చేసిన ఖర్చు తాలూకా అప్పుల విషయం బ్యాంకుల ద్వారా అడిగిపిస్తోంది అవి తీర్చలేని పరిస్థితుల్లో గొంతెమ్మ కోరికలు కోరుతోంది ఏకంగా ఆ దేశ సార్వభౌమత్వానికి ఎసురు పెట్టేలా సైనిక అవుట్ పోస్టుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెట్టిన ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ పాలకులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది పాక్లోని తమ సంస్థల రక్షణ కోసమే ఈ అవుట్ పోస్టులని నమ్మబలుకుతోంది చైనా కానీ అది నిజం కాదని పాకిస్తాన్కు సైతం తెలుసు కానీ తీసుకున్న అప్పులు దానిని మాట్లాడకుండా చేస్తున్నాయి మొన్నటికి మొన్న శ్రీలంకను కూడా అదే శ్రీలంకలోని హమ్మన్ టోటాలో చైనా తన అత్యాధునిక నిఘా నౌక ఇవాన్ వాంగ్ మోహరించింది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది కానీ ఇప్పటికే హమ్మన్ టోటా పోర్టును తొంభై తొమ్మిది సంవత్సరాలకు గాను లీజ్ డాక్యుమెంట్లపై సంతకాలు చేసి ఉంచడం దీని వలన కిక్కురు మనకుండా నౌకకు అనుమతించాయి ఇప్పుడు పాకిస్తాన్ లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తూ పాకిస్తాన్ లో సైన్యాన్ని దించిన వెనుక డ్రాగన్ కు దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది చైనా చైనా అడిగిన వాటికన్నింటికీ పాకిస్తాన్ కొత్త నేతలు తలలు ఊపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రతిపాదనపై గత కొన్ని రోజులుగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైన్యాధిపతి కమర్ బజ్వాతో చైనా అధికారులు మంత్రాలు సాగిస్తున్నారు నిజానికి పాకిస్తాన్ కు ఈ ప్రతిపాదన ఇష్టం లేదు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యతిరేకించను లేదు ఎందుకంటే అప్పుల రూపంలో డ్రాగన్ చేస్తున్న సాయంతోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగిస్తోంది పైగా చైనా సంస్థలకు మూడు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది వాటిని చెల్లించకపోతే తాము నిర్వహిస్తున్న విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఆపేస్తామని ఈ నేపథ్యంలో కోసం చైనా పాక్ పాలకుల్లో గొబ్బుల రేపుతోంది చైనా డిమాండ్ కు అంగీకరిస్తే అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరపతి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది దేశీయంగానూ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే సీపెక్ లో భాగంగా పనిచేస్తున్న చైనా ఉద్యోగులపై వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో అవుట్ పోస్టుల విషయంలో పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరోవైపు ఈ ప్రతిపాదనను ఆఫ్ఘనిస్తాన్ కు విస్తరించాలని చైనా భావిస్తోంది ఈ నేపథ్యంలో సైనిక అవుట్ పోస్టుల ప్రతిపాదన మన దేశానికి ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు నిపుణులు